బిస్మిల్లా. 62వ సూరా అల్ జుమా. అల్ జుమా జుమ్ము అహ్ జుమా జుమ్ము అహ్ అల్ జుమ్హా అంటే శుక్రవారం. అవతరణ మదీనాలో ఆయతులు 11. శుక్రవారం నాటి సామూహిక ప్రార్థనలను వాటి వల్ల వసగూడే ఆధ్యాత్మిక సామాజిక నైతిక ప్రయోజనాలను ఇందులో తెలియజేయటం జరిగింది. 9వ ఆయతలో వచ్చిన జుమ్మా అంటే శుక్రవారం అన్న పదాన్నే దీనికి పేరుగా పెట్టడం జరిగింది. అల్లా సమస్త మానవాళి కొరకు దైవ ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలామును పంపించాడని, మానవాళికి దివ్య ఖురాన్ బోధించడానికి, వివేక వచనాలు నేర్పడానికి, అల్లాకు భాగస్వాములు కల్పించే చెడు నుంచి వారిని ప్రక్షాళనం చేయడానికి ఆయన్ను పంపించాడని ఈ సూరా తెలియజేసింది. ఇస్లాం అల్లా తరపున మానవాళికి లభించిన దైవానుగ్రహం. ముస్లిములు దివ్య ఖురాన్ బోధనలను దృఢంగా కట్టుబడాలని ఈ సూరా బోధించింది. యూదుల మాదిరిగా దివ్య సందేశాన్ని పొంది కూడా దాన్ని విడిచిపెట్టి సత్యానికి విముఖులయ్యే వైఖరి చూపరాదని చెప్పటం జరిగింది. శుక్రవారం నాటి సామూదాయిక ఆరాధనకు సంబంధించిన నియమాలను ఈ సూరా తెలియజేసింది. ఉమ్మడిగా బహిరంగంగా అందరూ సమైక్యంగా చేసే ఈ ఆరాధన ముస్లిముల సమైక్యతకు చిహ్నం. నమాజు సమయం కాగానే చేస్తున్న పనిని వదిలేసి శుక్రవారం నమాజుకై ఇవ్వబడిన పిలుపునకు జవాబు ఇవ్వాలి. నమాజు పూర్తి కాగానే అక్కడి నుంచి తిరిగి తమ తమ పనులకు వెళ్ళిపోవాలి. అల్లాను తరచూ స్మరిస్తూ ఉండడం ద్వారా విజయాలు సాధించాలి. అల్ జుమ్మా సూరా. అపార కరుణామయుడు పరమ కృప శూలుడైన అల్లా పేరుతో ప్రారంభం. భూమి ఆకాశాలలో ఉన్న వస్తువులన్నీ సార్వభౌముడు, పరిశుద్ధుడు, శక్తిశాలి, వివేచనాశీలి అయిన అల్లా పవిత్రతను కొనియాడుతున్నాయి. ఆయనే నిరక్షరాస్యులైన జనులలో స్వయంగా వారిలో నుంచే ఒక ప్రవక్తను ప్రభువింపజేశాడు. అతడు వారికి దేవుని వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు, వారిని పరిశుద్ధపరుస్తున్నాడు, వారికి గ్రంథాన్ని వివేకాన్ని బోధిస్తున్నాడు. అంతకుముందు వారు స్పష్టమైన మార్గవిహీనతకు లోనై ఉండేవారు. ఇంకా వారితో చేరని ఇతరుల కొరకు కూడా ఆ ప్రవక్తను ప్రవేశింపజేశాడు. ఆయన అల్లా గొప్ప శక్తిశాలి, వివేచనాశీలి. ఇది అల్లా అనుగ్రహం. ఆయన తాను కోరిన వారికి దీనిని ప్రసాదిస్తాడు. అల్లా గొప్ప అనుగ్రహం కలవాడు. తౌరాతు గ్రంథం ప్రకారం ఆచరించాలని ఆదేశింపబడినప్పటికీ దానికి అనుగుణంగా ఆచరించని వారి ఉపమానం ఎన్నో గ్రంథాలు వీపుపై మోపబడిన గాడిదలాంటిది. అల్లా వాక్యాలను ధిక్కరించిన వారి దృష్టాంతం ఇలా చాలా చెడ్డది. దుర్మార్గజనులకు అల్లా సన్మార్గం చూపడు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాం వారికి ఈ విధంగా చెప్పారు.
ఓ యూద జనులారా, ఇతర జనుల కన్నా మీరే అల్లాకు ప్రియమైన వారన్నది మీ తలంపు అయితే మీరు చావును కోరుకోండి. మీరు మీ వాదనలలో సత్యవంతులే అయితే ఈ సవాలను స్వీకరించండి. వారు తమ చేజేతులా చేసుకున్న అకృత్యాల కారణంగా వారన్నిటికీ చావును కోరుకోరు. దుర్మార్గుల సంగతి అల్లాకు బాగా తెలుసు. వారికి చెప్పు, ఏ చావు నుండి మీరు పారిపోతున్నారో అది మిమ్మల్ని చేరుకోవటం ఖాయం. ఆ తర్వాత మీరు రహస్య బహిర్గత విషయాలను ఎరిగిన వాని సమక్షంలోకి తరలించబడతారు. మరి ఆయన మీరు చేస్తూ ఉండిన పనులన్నింటినీ మీకు తెలియజెబుతాడు. ఓ విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ అంటే పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లా ధ్యానం వైపు పరిగెత్తండి. క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. మరి నమాజు ముగిసిన తర్వాత భూమిలో విస్తరించి దైవానుగ్రహాన్ని అన్వేషించండి. ఎక్కువగా అల్లాను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. జనుల పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడు ఏ వ్యాపార వస్తువు అమ్మబడుతున్నట్లు చూసినా, ఏ వినోద వస్తువు కానవచ్చినా వారు దాని వైపుకు పరిగెడుతున్నారు. నిన్ను నిలబడి ఉన్న స్థితిలో నే విడిచిపోతున్నారు. నిన్ను నిలబడి ఉన్న స్థితిలోనే విడిచిపోతున్నారు. వారికి చెప్పు, అల్లా దగ్గర ఏదైతే ఉందో అది వినోదం కన్నా వర్తకం కన్నా ఎంతో మేలైనది. అల్లా ఉపాధి ప్రదాతలలోకెల్లా ఉత్తముడు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఒక ముఖ్య గమనిక. ఇప్పటి వరకు మీరు ఏదైతే ఖురాన్, అరబ్బీలో ఉన్న ఖురాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా ట్రాన్స్లేషన్ని విన్నారు. ఈ యొక్క ట్రాన్స్లేషన్ యొక్క అర్థం లేదా ఈ ఖురాన్ వాక్యాలు ఎప్పుడు ఎవరి మీద ఎలా అవతరించాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా అమలు చేయాలి అనే విషయాలు కనుక తెలుసుకోవాలనుకుంటే, మీరు ఈ ఖురాన్తో పాటు వీటికి సంబంధించిన హదీసులను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా ఎవరైనా ధార్మిక పండితులని ఖురాన్ హదీసులు తెలిసిన వారితో మీరు చర్చించి ఈ యొక్క ఖురాన్ వాక్యాలని ఎలా అర్థం చేసుకోవాలో, వాటిని ఎలా తీసుకోవాలో చూసి రీసెర్చ్ చేసి వాటి గురించి తెలుసుకోవాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా మీరు కూడా మీ తరపున ఒకసారి మీ అంతటి మీరు ఖురాన్ తీసి తెరచి మీ అంతటిగా మీరు చదివి తెలుసుకోగలరని, అలా చదివిన ఆ వాక్యాలను మీకు అర్థం కాకపోతే ఎవరైనా ఇమామును కానీ ఆలిములు కానీ ఖురాన్ హదీసులను తెలిసిన పండితులను కానీ వాళ్ళ ద్వారా చర్చించి కొన్ని వాక్యాల యొక్క అర్థాలు కనుక తెలియకపోతే వాటిని వేరే విధంగా అర్థం చేసుకుంటే అవి పాపంలో పడినట్టుగా, తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మనం తప్పుడుగా అర్థం చేసుకున్నట్టుగా అవుతుంది. అందుకని మా మనవి ఏమిటంటే, మీరు ఎలా విన్నారో లేదా ఎలా చదివారో, తర్వాత మీరు వాటి అవతరణ ఎప్పుడు జరిగింది, వాటిని ఇప్పటి కాలంలో ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలుసుకొని మనం ఆచరించాలా వద్దా అనేది అది మీ ఇష్టానికి వదిలేస్తూ, సృష్టికర్త అయిన అల్లాని అందరికీ కూడా ఇహలోకంలో పరలోకంలో కూడా మనందరినీ రక్షించాలని, ఎవరు ఎవరిని ఎటువంటి ఇబ్బందుల్లో పెట్టుకోకూడదని, కలహాలు గొడవల్లోకి అస్సలు పోవద్దని, అందరం ఎవరి నమ్మిన దాంట్లో వాళ్ళు ప్రశాంతంగా ముందుకు వెళ్దామని
వెళ్ళాలని ఆ యొక్క దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఆమీన్. అదేవిధంగా మన మనసులలో చెడు ఆలోచనలు కలిగించి చెడు ప్రవర్తనని చెడు అలవాట్లను కలిగించేటటువంటి సైతాను అయిన ఆ ఇబ్లీస్ బారి నుంచి కూడా మనల్ని అందరినీ రక్షించమని, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనసులు చేసే అగడాల నుంచి, కుట్రలు కుతంత్రాల నుంచి మనల్ని, మన భార్య బిడ్డలని, సంతానాన్ని, తల్లిదండ్రుల్ని, అదేవిధంగా మన శ్రేయోభిలాషుల్ని, మన తోటి వారందరినీ కూడా, మన బంధువుల్ని అందరినీ ఇహలోకంలో పరలోకంలో కూడా రక్షించమని ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను. ఆమీన్. అదేవిధంగా ఓ అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మృతపై శాంతి సౌక్యాలు కురిపించిన విధంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మృతపై శాంతి సౌక్యాలు కురిపించి, మకామె ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలితా స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించమని, అంతిమ దినంలో వసలితా స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించమని వేడుకుంటున్నాము. ఆమీన్.